हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू मई यूट्यूब चैनल नैन अंदर कोसम मन फेवरेट रेसीपी मतमे का हेल्दी मन हार्ट की चाल मंच रेसीपी मन इम्यून सिस्टम ने बागा इंप्रूव चेसुकुने रेसीपी इदी अदे चापल पुलुसु अदी पच्चिमामिडिकाय तो चेसिन चापल पुलुसु अंडी रा मैंगो फिश करी अन्नी रेसीपीस तो कंपेर चेस्ते फिश करी चाला सिंपल अंड ईजीगा चेसुकोवच्चंडी मन इंट्लो जस्ट प्रोसीजर फॉलो अव्वाली स्टेप बाय स्टेप प्रोसीजर गनुक मनं फॉलो अयिते खच्चितंगा टेस्टीगा अंड हेल्दी रेसीपीनी इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु आ स्टेप बाय स्टेप प्रोसीजर अनेदी ई वीडियोलो चूडंडी ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి కంప్లీట్ గా చూడండి వీడియోని ఛానల్ ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో వస్తాయి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి దాన్ని పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో లైట్ గా ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చి మామిడికాయ పీసెస్ అట్లానే రెండు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత లైట్ ఒక 4 టు 5 పచ్చిమిరపకాయలు వేసి ఒక 5 నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు 5 నిమిషం అయిపోయిన తర్వాత అవన్నీ మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము దాని కోసం ఒక డేక్షా తీసుకోండి ఆ డేక్షాలో చిన్న బౌల్ ఆయిల్ వేయండి ఈ ప్రిపరేషన్ అంతా కూడా 1.5 కేజీ ఫిష్ కోసం నేను ఫిష్ వచ్చేసి రోహు ఫిష్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాక లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి మరి మాడకుండా చూసుకోండి ఇప్పుడు జీలకర్ర లైట్ బ్రౌన్ అయిన తర్వాత కరేపాక్ లీవ్స్ వేసుకోండి కొన్ని ఇప్పుడు అలమెలగడ పేస్ట్ వేసుకోండి 1 స్పూన్ అలమెలగడ పేస్ట్ వేసుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి ఎందుకంటే అలమెలగడ పేస్ట్ వేసుకున్నాక కింద అడుగంటది కాబట్టి అట్లా కాకుండా ఈ వాటర్ అనేది హెల్ప్ అవుతది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ ఫిష్ కర్రీకి మసాలా ఇప్పుడు మనం చేసుకునే మసాలా చాలా ఇంపార్టెంట్ ఈ మసాలా మనం ఎంత కేర్ఫుల్ గా ప్రిపేర్ చేస్తే ఫిష్ కర్రీ అంత టేస్టీగా ఉంటది ఈ చాపల పులుసుకి నేను 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను అది కూడా ఒకసారి కాకుండా స్టెప్ బై స్టెప్ పోసుకుంటాను ఒకవేళ మీకు పులుసు తక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవచ్చు కాకపోతే ఇది 1.5 కేజీ చాపలు ఉన్నాయి కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ అప్పుడే మనకి పులుసు అనేది బాగా అవుతది వాటర్ యాడ్ చేసుకున్నాక 3-4 నిమిషస్ తర్వాత 4 స్పూన్ల కారం వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోండి ఇప్పుడు మిరియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్నాక బాగా కలుపుకోండి ఇట్లా ప్రతిసారి కలపడం వల్ల ఏమవుతది అంటే మనం వేసుకునే ప్రతి స్పైసెస్ కూడా బాగా కుక్ అవుతాయి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోండి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఇట్లా బాగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా అనేది కింద అంటుకోకుండా ఉంటది అండ్ ప్రతి స్పైసెస్ మంచిగా కుక్ అవుతది ఇంకొకటి స్టవ్ కొచ్చేసరికి మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి స్టవ్ అనేది కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టినా ప్రాబ్లం లేదు ఇప్పుడు మీ టేస్ట్ ని బట్టి salt యాడ్ చేసుకోండి ఉప్పునే తక్కువనే వేసుకుందాము ఎందుకంటే మనం మామిడికాయ వేసుకున్నాం కాబట్టి తర్వాత ఒకసారి టేస్ట్ చేసి మనం తక్కువ పెడితే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు 3 స్పూన్ల పల్లీలు ఆల్్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాం ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది ఆ పులుసు అనేది ఇంకా చిక్కగా బాగా వస్తుంది అండ్ మనం వేసుకునే ఇందులో మెంతులు కూడా డయాబెటిస్ పేషెంట్ కి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక కొత్తిమీర కట్ట రెండు మీడియం సైజ్ టొమాటోలు అట్లానే ఒక గ్లాస్ మీడియం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఒక 5 నిమిషస్ అట్లానే మూత పెట్టేసుకోండి ఎందుకంటే ఇప్పుడు టొమాటోలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ టొమాటోలు ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషస్ వెయిట్ చేద్దాం
ఇప్పుడు 5 నిమిషస్ అయిపోయింది కాబట్టి మూత తీసేసుకుందాము మూత తీసుకున్నాక మనం స్టార్టింగ్ లో ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పచ్చి మామిడికాయ 1 2 ఉల్లిగడ్డలు 4 నుంచి 5 వరకు పచ్చి మిరపకాయలు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఇప్పుడు వేసుకుందాం पेस्ट वेसकना बाग कल एन कं पेस्ट अने मसाला बाग मिक्स अव्वाली बाग कल बाग कल तरवा ग्लास वाटर पोसको इधे इंका लास्ट ग्लास थर्ड ग्लास इपड़ोक स्पून गरम मसाला पौडर वेसको गरम मसाला पौडर वेसकना बाग कल सारी टेस्ट चूँगी टेस्ट उप कनपे इंकोक स्पून उप ऐडेक इप्ड मूत पेको मूत पेटेकना वाटर अने बाॉल वरुक वेटी 5 मिनट्स ఇప్పుడు 5 నిమిషస్ అయిపోయింది కాబట్టి వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఫిష్ అనేది యాడ్ చేసుకుందాము మనం ఫిష్ ని స్టార్టింగ్ లో ఎందుకు వేయమంటే స్టార్టింగ్ లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ మసాలా అనేది మనం ఊకే కలుపుతుంటాం ఆ కలిపేటప్పుడు ఈ ఫిష్ కూడా బ్రేక్ అవుతది కాబట్టి మనం లాస్ట్ లో వేసుకుంటాం చాపలు మొత్తం వేసుకున్నాక లైట్ గా కలుపుకోండి ఎందుకంటే ఫిష్ అనేది మొత్తం బ్రేక్ అయిపోతే పీసెస్ కాబట్టి లైట్ గా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోండి అండ్ ఆ గంటే మీద వాడేది కూడా కొంచెం ఇట్లా ఫ్లాట్ గా ఉండాలి గంటే ఇప్పుడు నేను తీసుకున్న గంటే చూడండి ఈ విధంగా ఉండాలి గంటే అప్పుడు ఏమవుతదంటే పీసెస్ అనేవి బ్రేక్ కాకుండా ఉంటాయి ఈ చాపల మనం స్టార్టింగ్ వేసుకున్నప్పుడే బాగా కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ కుక్ అయిన తర్వాత ఆ చాపలనేవి మరి మెత్తగా అయిపోతాయి కాబట్టి అప్పుడు కలుపుకోవడానికి ఏమీ ఉండదు ఛాన్స్ ఇప్పుడే కలుపుకోవాలి ఎందుకంటే ఆ మసాలా కూడా బాగా పట్టుకునే విధంగా కలుపుకోండి ఇప్పుడు బాగ్ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాక ఒక 5 టు 7 నిమిషస్ అట్లానే ఉంచండి హై ఫ్లేమ్ లో ఈ 5 టు 7 నిమిషస్ లోనే మనకు చాపలు అనేది మొత్తం ఉడికిపోతాయి దానికంటే ఎక్కువ పెడితే మళ్ళీ ఈ పీసెస్ అనేవి మొత్తం బ్రేక్ అయిపోతాయి కాబట్టి 5 టు 7 నిమిషస్ సరిపోతాయి హై ఫ్లేమ్ లో పెట్టండి దాని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి 5 టు 7 నిమిషస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మీరు చూడొచ్చు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చాపల పులుసు కూడా రెడీ అయిపోయింది అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది ఆ కలుపుకునే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పీసెస్ మొత్తం ముడికిపోయినాయి కాబట్టి మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది ఆ కలిపే అవసరం కూడా లేదు మనం ఒక్కొక్క పీస్ ని జాగ్రత్తగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరిపోతది గుమగుమలాడే యమ్మీ అండ్ టేస్టీ పచ్చి మామిడికాయతో చేసిన చాపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాపల పులుసుకి ఎందుకంటే ఈ చాపల కూర అనేది మనకి మసాలాతోనే అవుతది కాబట్టి ఆ మసాలా అనేది కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి చాపల కూర ఇంకా టేస్ట్ గా అవుతది అండ్ వీక్లీ ట్రైస్ తీసుకున్నా ఏం కాదు హార్ట్ కి కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి వాటితో పాటు విటమిన్ ఏ విటమిన్ బి అండ్ విటమిన్ సి ఇది ఇప్పుడు మనకు చాలా అవసరం ఎందుకంటే దీనివల్ల మనం ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంకా స్ట్రాంగ్ గా హెల్తీ గా చేసుకోవచ్చు అండ్ ఈ వీటితో పాటు ఐరన్ జింక్ అయోడిన్ పొటాషియం కాల్షియం సెలెనియం వంటివి ఎన్నో ఉన్నాయి ఇందులో అండ్ ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ ఎందుకంటే దీనివల్ల మనం బ్రెయిన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఏమన్నా ఇంకా కోల్డ్ కానీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ ఉంటే దీనివల్ల మనం దూరం చేసుకోవచ్చు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది ఈ ఫిష్ అనేది సో మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా హెల్తీగా ఉండండి ఇంకా మరిన్ని ఇట్లా ఇంట్రెస్టింగ్ అండ్ మన హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించిన వీడియోస్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ ఈ ఛానల్ని ఏదైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో